న్యాయం పక్షాన్ని నిలబడ్డానికి తెలంగాణ రాష్ట్రం పులిలాగా ఎప్పుడు కూడా తయారై ఉంటుంది ఎవరికి అన్యాయం జరిగినా సహించది అది తెలంగాణ గడ్డలో తెలంగాణ రక్తంలో ఉన్నటువంటి పౌరుషం నేను మీ అందరితో ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో కూడా ప్రగతి కాముక ప్రభుత్వం ఉండాలి ఈ మత పిచ్చి ప్రభుత్వం మనకు పనికిరాదు అన్ని రంగాలలో అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటు ఎనిమిదేళ్లలో ఏకాన పనిచేయలేదు ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి సాధించలేదు జీడీపీ పతనమైపోయింది ఆరోగ్య సూచీలు దెబ్బతిన్నాయి ఆకలి సూచీలో అంతర్జాతీయంగా పరుగు పోతున్నది దేశానికి అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి డంబాసారం డబ్బా కొడుతున్నది తప్ప మంది మీద వాడి ఏడ్చుడు మతపిచ్చి లేపుడు తప్ప వీళ్ళు సాధించింది ఏమీ లేదు ఇది దేశానికి పెట్టిన దరిద్రం దేశ రాజకీయాలలో మొలిసిన కుక్కమూతి పిందే ఈ బీజేపీ పార్టీ ఈ దరిద్రాన్ని ఇంత తొందరగా వదిలించుకుంటే ఈ దేశానికి అంత మంచి జరుగుతుంది హెచ్చరించడం చెప్పడం నా బాధ్యత నా ధర్మం ఈ దేశంలో ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతలో ఉన్నాం కాబట్టి ధర్మం ప్రజలకు చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఈ మాట మీకు మనవి చేస్తా ఉన్న సోదరులాల ఆవేశం కలిగి బాధ కలిగి ఈ దరిద్రంగొట్టు వ్యవహారాన్ని చూడలేక భరించలేక నేను మీ ముందు మనవి చేస్తా ఉన్నా తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు ఎవరు మాట్లాడితే వాళ్ళను ఎటువంటి మాట్లాడు మాట్లాడాడు ఎటువంటిదట్టు అబద్ధాలు చేసుడు ఎటువంటి తట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు చెల్లది కాక తెలంగాణలో చెల్లదు జాగ్రత్త జాగ్రత్త నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా మనం కూడా అవసరమైన సందర్భంలో చైతన్యంతో ముందుకు పోకపోతే సాధించుకున్న తెలంగాణలో మనకు కూడా తిప్పలు వస్తాయి ఒక ప్రగతిశీల ప్రభుత్వాన్ని అద్భుతమైన ప్రగతిలో ఈ దేశాన్ని సామరస్యపూర్వక ధోరణిలో ముందుకు తీసుకుపోయే ప్రభుత్వాన్ని కేంద్రంలో నిర్మాణం చేయడానికి తెలంగాణ రాష్ట్రంగా మన వంతు పని మనం కూడా చేయాలి అది మన ధర్మం తప్పకుండా ఆ చైతన్యం ప్రజల్లో ఉంటేనే రాష్ట్రానికి రక్ష దేశానికి రక్ష సమాజానికి రక్ష అందరికీ కూడా మంచిది మీరు ఇంతమంది ఈరోజు ఎదురెండ ఉన్నా నేను ఎక్కువ సమయం తీసుకున్నా నాకు స్వాగతం చెప్పడానికి వచ్చి నన్ను దీవించినందుకు పేరు పేరున మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు